నేను మీ సుబ్బారెడ్డి. ఈరోజు సైకాలజీలో ఒక టాపిక్తో నేను మీ ముందుకు వచ్చాను. ముందుగా మన వీడియోని అందరూ ఆదరిస్తున్నందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు. మనం మన ఎంఎస్ ట్యుటోరియల్లో మనం అన్ని వీడియోలు అనేది వీడియోలు అంటున్నాను, ఎగ్జామ్స్ అనేవి త్వర త్వరగా అప్లోడ్ అయితే చేస్తున్నాం, అవి మీరు ఉపయోగించుకోండి. ఇప్పుడు మనం సైకాలజీలో ఈ టాపిక్ ఏంటంటే వికాసం, పరిసరాల పాత్ర. ఆల్రెడీ వికాసం అంటే ఏమిటి, పెరుగుదల అంటే ఏమిటి, వికాసంలో అనువంశికత పాత్రని మన మండే మాస్టర్ అయితే చెప్పుకున్నారు. ఇప్పుడు మనం వికాసం, పరిసరాల పాత్ర. అసలు వికాసం అంటే ఏంటి? ముందుగా వికాసం అంటే ఒక వ్యక్తిలో జరిగే గుణాత్మక మార్పు. గుణాత్మక మార్పు, క్వాలిటేటివ్ చేంజ్. క్వాలిటేటివ్ చేంజ్ని మనం వికాసం అంటాం. క్వాలిటేటివ్, ఓకే, క్వాలిటేటివ్ చేంజ్ అన్నమాట. ఈ క్వాలిటేటివ్ చేంజ్ని మనం వికాసం అంటాం. ఈ వికాసం ఎలా జరుగుతుంది? ఒక నిర్దిష్ట పద్ధతిలో జరుగుతుంది. ఒక నిర్దిష్ట పద్ధతిలో జరుగుతుంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుంది? పిండంగా ఒక వ్యక్తి జన్మించే ముందు పిండంగా మారిన తర్వాత నుంచి జీవితాంతం ఆ వ్యక్తి చనిపోయేంత వరకు, పుట్టి మళ్ళీ పెరిగి చనిపోయేంత వరకు కూడా ఈ వికాసం అనేది జరుగుతూ ఉంటుంది. అందుకే ఈ వికాసాన్ని ఏమన్నారు? నిరంతర ప్రక్రియ అన్నారు. ఏమన్నారు? నిరంతర ప్రక్రియ. ఈజ్ నెవర్ స్టాప్ అంటిల్ యుడై. ఏంటిది అది? వికాసం. వికాసం అనేది ఎక్కడ ఆగిపోదు. ఎప్పటి వరకు ఆగిపోదు? చనిపోయేంత వరకు. ఆ వికాసంలో మనం ఈ పరిసరాల పాత్ర అనేది చూద్దాం. ఇప్పుడు ఈ వీడియోలో పరిసరాల పాత్ర. ఈ పరిసరం అనే దానికి మనం ఒక శాస్త్రవేత్తలు కొన్ని నిర్వచనాలు ఇచ్చారు. కొన్ని నిర్వచనాలు అయితే ఇచ్చారు వాళ్ళు. బోరింగ్, లాంగ్ ఫీల్డ్, వెల్డ్ అనేవాళ్ళు ఒక మనకి నిర్వచనం అయితే ఇవ్వడం జరిగింది. జన్యువులు, జన్యువులు కాకుండా వ్యక్తిపై ప్రభావం చూపే మరి ఏ ఇతర కారకాన్నైనా వికాసం అన్నారు. ఓకేనా? జన్యువులు కాకుండా, జన్యువులు ఎక్కడ ఉంటాయి? మన లోపల ఉంటాయి. ఆ జన్యువులు కాకుండా వ్యక్తిపై ప్రభావం చూపించే ఏ ఇతర కారకం, ఏ ఇతర కారకాన్నైనా పరిసరం అని ఎవరన్నారు? బోరింగ్, లాంగ్ ఫీల్డ్ అండ్ వెల్డ్ ఫీల్డ్ అన్నారు. మరియు ఈ పరిసరానికి వుడ్వర్త్ అనే శాస్త్రజ్ఞుడు వ్యక్తిపై ప్రభావం చూపించే ప్రతి బాహ్య కారకము, ప్రతి బాహ్య కారకము పరిసరం. వ్యక్తిపై ప్రభావం చూపించే ప్రతి బాహ్య కారకం పరిసరం అని వుడ్వర్త్ అని ఆయన అన్నాడు. బాహ్య కారకం, బాహ్య కారకం, అది సమాజం అవ్వచ్చు, ఓకే, ఏదైనా అవ్వచ్చు. ఈ పరిసరాలు రెండు రకాలు అన్నమాట. ఒకటి జనన పూర్వ అండ్ జననాంతర. జనన పూర్వ పరిసరం, జననాంతర పరిసరం. జనన పూర్వ పరిసరం అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏం జరిగింది సార్ అంటే, తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి తీసుకునే ఆహారం, తల్లి శరీరంలోని ఉష్ణోగ్రత, తల్లి శరీరం యొక్క నిర్మాణం మరియు తల్లి యొక్క ఉద్వేగ లక్షణాలు ఇవన్నీ కూడా ఆ పిండం మీద ప్రభావం చూపిస్తాయి అన్నమాట. తల్లికి జరిగే ప్రమాదాలు ఇవన్నీ కూడా జనన పూర్వ పరిసరం కిందకు వస్తాయి. ఓకేనా? ఇక్కడ వికాసం అనేది ఎక్కడి నుంచి? ఫలదీకరణం జరిగిన కాడి నుంచి సమాధిలోకి వెళ్ళేంత వరకు, అంటే ఊంబు టు తూంబు అనమాట. అంటే ఎక్కడ ఫలదీకరణం జరిగిన కాడి నుంచి జీవిత అంతం అంటే చనిపోయేంత వరకు కూడా జరుగుతూ ఉంటుంది. ఓకే, దాంట్లో జనన పూర్వ పరిసరం అంటే, జనన పూర్వ పరిసరం అంటే ఎక్కడ ఉంటుంది? తల్లి గర్భంలో జరుగుతుంది అన్నమాట. అక్కడ కూడా మన యొక్క వికాసాన్ని కొన్ని అంశాలు ప్రభావితం చేస్తాయి. అవే చెప్పుకున్నాం, తల్లి గర్భంలోని ఉష్ణోగ్రత, తల్లి తీసుకున్నటువంటి ఆహారం, తల్లి ఉద్వేగ లక్షణాలు అన్నమాట. ఇవన్నీ కూడా జనన పూర్వ పరిసరాలు. జననాంతర పరిసరాలు, మన బయట వాతావరణం,
సాంఘిక పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు ఇవన్నీ కూడా మనకి జననాంతర పరిసరాల కిందకి వస్తాయి. మన బయట మన పక్కన ఉండేటువంటి పరిసరాలు అన్నీ కూడా. ఇప్పుడు మనం ఈ పరిసరాలు ఇవన్నీ చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ పరిసరాల పైన ప్రభావం చేసినటువంటి అది పరిశీలన చేసినటువంటి శాస్త్రవేత్తలు ఉన్నారు. పరిసరాలు అనేవి వికాసంపై ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి అని. ఫస్ట్ ఒక ఆయన పరిశోధన చేశాడు. ఆయన పేరు జేబీ వాట్సన్. ఈయన ఏం పరిశోధన చేశాడయ్యా అంటే, నాకు ఒక 12 మంది పిల్లల్ని కనుక ఇస్తే నేను వాళ్ళని టీచర్లుగా, ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, దొంగలుగా, దోపిడీదారులుగా, ఇంకా రౌడీలుగా తయారు చేస్తానన్నాడు. ఎందుకు? ఈ వికాసంలో అనువంశికత కంటే ఈ పరిసరాలు ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. ఒక వ్యక్తిని ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. ఎలా ప్రభావితం చేస్తాయి? ఒక పేదరికంలో ఉన్నటువంటి పిల్లవాడు చిన్నప్పుడు బాగా బతుకుతున్న అతన్ని చూసి, అతను ఎలా ఒక చదువుకొని పైకి వచ్చారనుకోండి, నేను కూడా బాగా చదివి నేను కూడా అంతటి స్థాయికి వెళ్ళాలని స్ఫూర్తిని పొందే వాళ్ళు ఉంటారు. అలాగ అంటే ఏంటి, ఇప్పుడు ఈ వికాసంలో దేన్ని ఇక్కడ ప్రభావితం చేసింది, ఎవరు చేశారు? బయట కారకం, వేరే ఆయన్ని చూసి అతను స్ఫూర్తి పొందాడు. అది కూడా ఒక పరిసరాల్లో భాగమే. అంటే ఒక వ్యక్తికి లేదా పిల్లవాడికి మనం కల్పించే పరిసరాలను బట్టి అతని యొక్క వికాసంలో తేడాలు అనేవి వస్తాయి. వికాసంలో అనువంశికత కంటే ఎక్కువ పరిసరాలు ప్రభావం చేస్తాయని ఈ జేబీ వాట్సన్ గారు చెప్పటం జరిగింది. నెక్స్ట్ మనకి ఫ్రీమన్ అనే శాస్త్రవేత్త, ఈయన కవలలపై ప్రయోగం చేశాడు. కవలలు, ఓకేనా? మిల్డ్రెడ్ అండ్ రూత్ అనే కవలలపై ఈయన ప్రయోగం చేసి అనువంశికత కంటే, అంటే వీళ్ళిద్దరూ కవలలు, వీళ్ళిద్దరిని వేరువేరు పరిసరాల్లో పెంచి ఆయన వాళ్ళిద్దరిలో ఉన్నటువంటి ప్రజ్ఞా సూచి అనేది వేరుగా ఉండటం గమనించాడు. ఒకరిలో ప్రజ్ఞ తగ్గటం, ఒకరిలో పెరగటం. అంటే ఇక్కడ ఇద్దరు కవలలే, ఇద్దరు ఒక స్త్రీకి జన్మించిన వాళ్ళు. అయితే అక్కడ వాళ్ళలో ప్రజ్ఞా సూచి అనేది మారటం అనేది గమనించాడు అనమాట. నెక్స్ట్ మనకి డబ్ల్యూసి బాగ్లే అనే శాస్త్రవేత్త ఏమంటాడంటే, విద్యార్థికి లేదా ఒక వ్యక్తికి చిన్నప్పుడే తనకు గనక విద్యావకాశాలు కల్పించినట్లయితే అతను చాలా మంచిగా వికాసం చెందుతాడు. అలా కాకుండా ఈ పాఠశాల వస్తువులకి ఈ వికాసానికి చాలా దగ్గర సహసంబంధం ఉంటుందని ఈయన ఎడ్యుకేషనల్ డిటర్మైనింగ్స్ అనే గ్రంథంలో వర్ణించాడు. ఎడ్యుకేషనల్ డిటర్మైనింగ్స్ అనే ఈయన రాసినటువంటి గ్రంథంలో ఈయన వర్ణించాడు అనమాట. దేనికి? పాఠశాల వాతావరణానికి, సాంఘిక వికాసానికి దగ్గర సహసంబంధం ఉంటుందని ఎవరు చెప్పారయ్యా అంటే డబ్ల్యూసి బాగ్లే. ఇంకా స్కోడాక్, ఇంకొక ఆయన ఉన్నాడు స్కోడాక్. ఈ స్కోడాక్ అనే ఆయన పెంపుడు శిశువులపై ప్రయోగం చేశాడు. అయితే ఈ పెంపుడు శిశువుల అసలు తల్లి యొక్క ప్రజ్ఞా సూచి ఎంతంట? 87.7. అయితే వాళ్ళని తీసుకొచ్చి వేరే పరిసరాల్లో పెంచినప్పుడు వాళ్ళ యొక్క ప్రజ్ఞా సూచిని పెరగటం గమనించాడు. ఎంతగా పెరిగింది? 117కి పెరిగింది, 117కి పెరిగింది. అంటే చాలా తేడా వచ్చింది. దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు? వికాసంలో అనువంశికత కంటే మనకి ఏమి ప్రభావం చేస్తుంది? పరిసరాలు అనేవి ప్రభావం చేయటం గమనించవచ్చు. ఇంకొక ఆయన గోర్డన్ అనే శాస్త్రవేత్త, పడవ నడిపే వారి పిల్లలు
మరియు జిప్సీ పిల్లలపైన పరిశోధన అయితే చేయడం జరిగింది. ఆయన ఏమి గమనించాడు అక్కడ, వాళ్ళ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ప్రజ్ఞ ఎక్కువ ఉండటం గమనించాడు. చిన్నగా ఉన్నప్పుడు ప్రజ్ఞ ఎక్కువగా ఉండటం గమనించాడు. అయితే వాళ్ళు పెరిగే కొంది వాళ్ళలో ప్రజ్ఞ అనేది తగ్గుతుంది, ప్రజ్ఞ అనేది తగ్గటం గమనించాడు. అక్కడ ఏం జరిగింది, వాళ్ళు పాఠశాల వాతావరణానికి దూరంగా వెళ్ళే కొంది వాళ్ళలో ప్రజ్ఞ సూచి పాఠశాల వాతావరణానికి దూరంగా వెళ్ళే కొద్ది వాళ్ళలో ప్రజ్ఞ సూచి అనేది తగ్గటం అనేది గమనించాడు. ఎవరైనా గోర్డన్ అయినా ప్రజ్ఞ సూచి తగ్గింది. ఎవరైనా గోర్డన్ అన్నమాట, గోర్డన్ అనే శాస్త్రవేత్త. దీన్ని బట్టి మనకేమర్థమైంది, వికాసంలో ఎట్లయితే అనువంశికత పాత్ర ఎంత అయితే ఉంటుందో దానికంటే ఎక్కువ పరిసరాల పాత్ర ఉంటుందని అర్థమైంది. మనం కల్పించే పరిసరాలను బట్టి మనం ఆ విధంగా మారుతాం. ఒకవేళ మనం చెడు పరిసరాల్లో చెడు వాతావరణంలో పెరిగినట్లయితే మనం దొంగలుగా దోపిడీదారులుగా మారే అవకాశం ఉందని మనకి ఇక్కడ చెప్పాడు జేబీ వాట్సన్ అనే ఆయన. ఓకేనా, ఇప్పుడు ఉడ్వర్త్ అనే ఆయన ఏమంటున్నాడంటే అనువంశికత మరియు పరిసరాలు రెండిటి సమ్మేళనమే వ్యక్తి అని ఉడ్వర్త్ అనే శాస్త్రవేత్త అయితే చెప్పడం జరిగింది. ఈ ఉడ్వర్త్ ముందేం చెప్పాడు, మనకి వ్యక్తి పైన పనిచేసే ప్రతి బాహ్య కారకం పరిసరం అని చెప్పాడు. అనువంశికత పరిసరాలు రెండిటి సమ్మేళనమే వ్యక్తి అని మళ్ళీ ఈ ఉడ్వర్త్ అని చెప్పాడు. ఓకేనా, ఇంకా భౌతిక వికాసం దగ్గరకు వచ్చేసరికి మనకి అనువంశికత అనేది ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది అనమాట. భౌతిక వికాసం అంటే మన ఎత్తు, లావు, రంగు, ఇది అనేది ఖచ్చితంగా మన పేరెంట్స్ నుంచి వస్తుంది, బయట నుంచి అనేది రాదనమాట. ఎక్కడున్నా కానీ మనం నల్లగా ఉంటే మనం యూరప్ వెళ్ళినా కానీ నల్లగానే ఉంటాం. ఇది నెక్స్ట్ మూర్తిమత్వ ఉద్వేగ సాంఘిక వికాసంలో మాత్రం పరిసరాలు అనేవి బాగా ప్రభావం చేస్తాయి. పరిసరాలు అనేవి బాగా ప్రభావం చేయటం జరుగుతుంది. నెక్స్ట్ ప్రజ్ఞా సూచి, ఈ ప్రజ్ఞా సూచిలో అనువంశికత పాత్ర ఎంత ఉందో పరిసరాల పాత్ర కూడా మ్యాక్సిమం అంతే ఉంటుంది. ఇది మనం వికాసం, పరిసరాల పాత్ర. ఇక్కడ పరిసరాలకి ఇద్దరు ఇచ్చారు డెఫినేషన్స్. వాళ్ళు ఒకరు ఇక్కడ బోరింగ్, లాంగ్ ఫీల్డ్, వెల్డ్, వీళ్ళు ఏమన్నారు, పరిసరాలంటే జన్యువులు కాకుండా వ్యక్తిపై పనిచేసే ఇతరాలు ఏటినైనా పరిసరాలు అన్నారు. నెక్స్ట్ ఉడ్వర్త్ ఏమన్నాడు, వ్యక్తిపై పనిచేసే బాహ్య కారకాన్ని పరిసరం అన్నాడు అన్నమాట. ఇది ఇంతవరకు ఈ వికాసం, పరిసరాల పాత్ర. రేపు మనం కోల్బర్గ్ నైతిక వికాస సూత్రం చెప్పుకుందాం. ఇక్కడ నుంచి మనకి మొత్తం స్టార్ట్ అయిపోయింది సైకాలజీ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి. ఓకే ఫ్రెండ్స్, ఎంఎస్ ట్యూటోరియల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఫ్రీగా ఎగ్జామ్స్ రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.